నమస్తే, వెల్కమ్ టు బిఏజెన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ స్మారక మోడల్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ. అండమాన్ నికోబార్ దీవుల్లోని 21 దీవులకు నామకరణం. ఆర్అండ్బి శాఖపై సీఎం జగన్ సమీక్ష. మరమ్మతులపై దృష్టి పెట్టాలని ఆదేశాలు. తుగ్లక్ ఆలోచనలు మానే పాదయాత్రకు అనుమతి ఇవ్వాలన్న బోండా ఉమ. డీజీపీ తలా తోకాలని ప్రశ్నలు అడుగుతున్నారని విమర్శ. తిరుమల కొండపై యాంటీ డ్రోన్ టెక్నాలజీకి టీటీడీ నిర్ణయం. తిరుమల భద్రతపై రాజీ పడబోమన్న స్పష్టీకరణ. ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని నేతాజీ ద్వీపంలో నిర్మించబోయే జాతీయ స్మారక మోడల్ను ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. అనంతరం అండమాన్ నికోబార్ దీవుల్లోని 21 పేర్లు లేని దీవులకు ప్రధాని నామకరణం చేశారు. ఈ 21 దీవులకు పరమ వీరచక్ర పురస్కారాలను అందుకున్న 21 మంది పేర్లను దీవులకు పెట్టారు. అండమాన్ నికోబార్ ద్వీప్ సమూహమే నయీ సుబహ్ కి రస్మియా ఏక్ నయా ఇతిహాస్ లిఖ్ రహీ హై. ఔర్ జబ్ ఇతిహాస్ బన్తా హై तो आने वाली सदियां उसको स्मरण भी करती हैं, आकलन भी करती हैं, मूल्यांकन भी करती हैं और अविरत प्रेरणा पाती रहती है. आज अंडमान निकोबार के 21 द्वीपों का नामकरण हुआ है. इन 21 द्वीपों को अब परम वीर चक्र विजेताओं के नाम से जाना जाएगा. जिस द्वीप पर नेताजी सुभाष चंद्र बोस रहे थे, वहां उनके जीवन और योगदानों को समर्पित एक प्रेरणा स्थली एक स्मारक का भी आज शिलान्यास हुआ है. एपी सीएम जगन राष्ट्र आरएंडबी శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాల నాయుడు, రాజన్న దొర, ఆర్ఎండ్బి శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఉన్న రోడ్లను పూర్తిగా బాగు చేయాలని స్పష్టం చేశారు. రోడ్లు వేశాక కనీసం 7 ఏళ్ల పాటు బాడవకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. నాణ్యతపై దృష్టి పెట్టినప్పుడే సమస్యలు రావని అన్నారు. ముఖ్యంగా రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకొని ప్రధాన రోడ్లన్నీ పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. రోడ్లు కుంగిపోయే ప్రదేశాలు గుర్తించి అలాంటి చోట్ల ఎఫ్డీఆర్ టెక్నాలజీ వినియోగించాలని సూచించారు. మొదటి దశలో ఎఫ్డీఆర్ సాంకేతిక పరిజ్ఞానంతో 1000 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. శాంతియుత మార్గంలో స్వాతంత్రం రాదని సుభాష్ చంద్రబోస్ గ్రహించారని అందుకే ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సంస్థను స్థాపించారని చెప్పారు. భారతదేశానికి అహింస మార్గంలో స్వాతంత్రంకు పోరాడినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. కొన్నేళ్ల తరబడి స్వాతంత్ర పోరాటం జరిగింది, అది నాటి పిల్లలకు తెలుసు, మనకు కూడా తెలుసు. మన సొమ్మును మనకు ఇవ్వడానికి కోసం వాడేవాడు బ్రిటిష్ వాడు, వానికి ఏం హక్కు ఉంది? వాని సొమ్ము మనకు ఏమంటలేము, మన సొమ్మును మనకు ఏమంటున్నాము? ఇంకెన్నేళ్ళు పరిపాలిస్తాడు దేశాన్ని, వాని తరిమి కొట్టాలే, మాటలతో పోడు, దెబ్బలతోనైతేనే పోతాడు, తరిమి కొడుతూనే పోతాడు. వాడు వెంటనే వెళ్ళిపోతే మన స్వాతంత్రం మనకు వస్తుంది, మన సంపదను మనం అనుభవించుకొని వచ్చని స్వాతంత్ర యుద్ధంలో పోరాటానికి పటిమ పలికి చూసినటువంటి వ్యక్తి ఈనాడు జన్మదినం జరుపుకున్నటువంటి పూజ్యులు కీర్తి శేషులు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ ఒక వ్యక్తి కాదు, శక్తి అని పోచారమన్నారు. అనేక మార్పుల్లో జైలుకు వెళ్లారని, ఆయన పోరాట పటిమ భరించలేక కుట్ర పన్ని బ్రిటిష్ సుభాష్ చంద్రబోస్ని అంతమొందించిందని తెలిపారు. జయంతి మాత్రమే ఉండి మరణం తేదీ లేని ఏకైక నాయకుడు సుభాష్ చంద్రబోస్ అని పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆయన సొంతంగా ఒక మిలిటరీ తయారు చేశాడు పోరాటం కోసం. బ్రిటిష్ వారు ఈ పోరాట సందర్భంలో వివిధ సందర్భాల్లో 11 సార్లు ఆయనకు జైలు పంపించారు. 11 సంవత్సరాలు జైలు పంపించినా భయపడకుండా స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఏ విధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతమొందించాలి, ఆయనని భూమి మీద లేకుండా చేయాలనేటువంటి కుట్ర పన్ని ఇప్పటికైనా సచ్చినటువంటిది వాస్తవాలు ఇప్పటి తెలియదు. ఇంకా ఆయన రోగంతో చనిపోయిందా లేకుంటే యాక్సిడెంట్ చనిపోయిందా లేకుంటే మామూలుగా చనిపోయిందా అనేది ఇప్పటికి తెలియదు. ఇప్పటికి ఇంకా అనుమానం దేశ ప్రజలకు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ నేతలు బోండా ఉమా, కేశినేని చిన్ని భారీ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మీడియాతో మాట్లాడారు. నారా లోకేష్ యువగలం పాదయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ ను పోలీసులకు ఇచ్చామని తెలియజేశారు. ఒప్పుకునే ప్రసక్తే లేదు. మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని మీ బెదిరింపులతోనో, మీ తప్పుడు కేసులతోనో, మీ అనుమతుల నిరాకరణ పేరుతో, పిచ్చి ప్రశ్నలతోనో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు చేపట్టినటువంటి పాదయాత్రని అడ్డుకోలేరు. రాష్ట్ర డీజీపీ తల తోకాలేని ప్రశ్నలు అడుగుతున్నారని బోండా విమర్శించారు. పాదయాత్ర చేయడానికి రాజ్యాంగం ప్రకారం అనుమతులు అవసరమే లేదని చెప్పారు. అనుమతులు అవసరం లేదనే విషయం 1861 చట్టంలో ఉందని అన్నారు. పోలీసులకు కేవలం సమాచారం ఇస్తే సరిపోతుందని బోండా చెప్పారు. ఇదే విషయాన్ని వైసీపీ సీనియర్ నేతలు వైవి సుబ్బారెడ్డి, ధర్మాన కూడా గతంలో చెప్పారని అన్నారు. ఒక పోలీస్ బాస్ అయి ఉండి డీజీపీ తాడేపల్లి నుంచి సలహాదారులు ఇచ్చినటువంటి మ్యాటర్ని మాకు పోస్ట్ చేస్తూ మమ్మల్ని క్వశ్చన్లు వేస్తూ ఆయన వేసినటువంటి ప్రశ్నలు ఏంటి? పాదయాత్రలో ఎంతమంది పాల్గొంటారు? ముఖ్యమంత్రి జగన్ తుగ్లక్ ఆలోచనలు మానుకొని పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. పాదయాత్రను ఆపాలని చూస్తే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాజకీయ కక్ష సాధింపుల కోసమే జీవో నెంబర్ 1 తీసుకువచ్చారని బోండా విమర్శించారు. లోకేష్ గారి పాదయాత్ర యువగళాన్ని ఆపాలని చూస్తే ఊరుకునే సమస్య లేదు. దాని తర్వాత పరిణామాలకి డీజీపీ ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుంది. ఇది మాకు ఆర్టికల్ 19, ఆర్టికల్ 20, 21 ద్వారా వచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. మాకు
నీ తుగ్లక్ చర్యల వల్ల మా హక్కుల్ని కాలరాస్తావంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు। హైదరాబాద్ అంబర్పేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు। అంబర్పేటలో నివసిస్తున్న స్థానిక ప్రజలు కరెంట్ సమస్యలను కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు। దీంతో కిషన్ రెడ్డి విద్యుత్ అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు। వెంటనే కరెంట్ సమస్యలు పరిష్కరించాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని అధికారులను కిషన్ రెడ్డి హెచ్చరించారు। नगरी నియోజకవర్గంలో అభివృద్ధి మరియు సంక్షేమాన్ని పరుగులు తీస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి రోజా తెలిపారు। నగరిలో దేశమగుడి ప్రాథమిక వ్యాపార సహకార సంఘం ద్వారా నూతనంగా నిర్మించిన పెట్రోల్ బంకును ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా జరిగిన సమావేశంలో రోజా మాట్లాడారు। రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిరోజు ప్రజలకు ఏమి చేయాలి ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని ఆలోచిస్తారని అందుకే నగరి నియోజకవర్గంలో ప్రతిరోజు భూమి పూజ కాని ప్రారంభోత్సవం కాని నిర్వహిస్తూ అభివృద్ధి మరియు సంక్షేమాలను పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు। నగరి పిఎస్సిఎస్ పాత భవనం స్థానంలో కొత్తగా భవనం నిర్మించి ఆదాయ వనరుల కోసం షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రస్తుతం హెచ్పి పెట్రోల్ బంక్ ను మంజూరు చేయించి ప్రారంభోత్సవం చేస్తున్నామని రోజా వివరించారు। మన ప్రభుత్వం వచ్చినాక అన్నిటిని కూడా సరిచేసి ఏ విధంగా ఒక మంచి పేరుతో మంచి అభివృద్ధితో ముందుకు వెళ్తున్నాం। ఇలాంటి అభివృద్ధులు ఎన్నో మనం చేయాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే కొత్తగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు। 30-35 ఏళ్లుగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఈ ఐదు మండలాల్లో ఆ కోరుకున్న దాన్ని మనం చేస్తే చాలు అది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది। సో ఇక్కడ మెయిన్ రోడ్లో ఈ ప్లేస్ అంతా ఆక్యుపై అయిపోతుంటే ఒకసారి క్లీనింగ్ చేయించి దీన్ని కాపాడాము। అంత లోపల మనకి ఇలాంటి ఒక ఫెసిలిటీ ఉంది అని తెలియగానే దాన్ని కట్టాము కాబట్టి మనకి నింద్రా విజయపురం పిచ్చాటూరు అంతా ఫ్లోటింగ్ ఇలాగే ఉంటుంది। అలాగే ఎన్హెచ్ మీద పోయే వాళ్ళకి కూడా మనం ముందే మాట్లాడుకొని అలవాటు చేసుకుంటే మనకి బిజినెస్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది। దీంతో పాటు ఇదే రోడ్లో బుగ్గగ్రహారంలో పెద్ద కళ్యాణ మండపం కూడా కట్టబోతున్నాం। ఎందుకంటే ఈ మూడు మండలాలకి సెంటర్ ప్లేస్ బుగ్గగ్రహారం। హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమలలో డ్రోన్ సాయంతో శ్రీవారి ఆలయం వీడియో ఫుటేజ్ చిత్రీకరించడం తెలిసిందే। ఈ వ్యవహారంలో టీటీడీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి। తిరుమలలో భద్రత డొల్లేనంటూ ఆందోళన వ్యక్తమవుతున్నాయి।
ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి వివరణ ఇచ్చారు. క్రిమినల్ చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా మొదలుపెట్టాం. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ కూడా జరిపించాలి. ఇది నిజంగా డ్రోన్ ద్వారా తీసిన చిత్రాల లేదా స్టిల్ ఫోటోగ్రాఫర్ ద్వారా పాత చిత్రాలను లోడ్ చేసి 3D మాఫింగ్లో క్రియేట్ చేశారా, భక్తుల్ని తప్పుదోవ పట్టించే విధంగా దుష్ప్రచారం చేసే దాంతో భాగంగా చేశారా అనేది పూర్తి స్థాయిలో ఫోర్సోనిక్ ల్యాబ్కు పంపించి విచారణ జరిపించాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో రాబోయే 4-5 రోజుల్లోనే దీనిపై స్పష్టత క్లారిటీ ఇవ్వటం జరుగుతుంది. ఫోర్సోనిక్ ల్యాబ్ నుంచి కానివ్వండి, క్రిమినల్ కేసులో అతన్ని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసిన దాని మీద కానీ తప్పకుండా రాబోయే 1-2 రోజుల్లో దీనిపై పూర్తిగా తిరుమల తీసుకొస్తాను, క్లారిటీ ఇస్తుంది అంటే అప్పటి వరకు భక్తులందరికీ నేను చేసే విన్నపం ఒకటే, ఇది ప్రాథమికంగా జరిగిన రిపోర్ట్ ప్రకారం ఇది సోషల్ మీడియాలో వాళ్ళు క్రియేట్ చేసిన స్టిల్ ఫోటోగ్రాఫ్ ద్వారా తయారు చేసి కావాలని వైరల్ చేయాలని చేస్తున్నట్టుగా ప్రాథమిక దర్యాప్తులో మా వాళ్ళు చెప్పారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ వీలైన త్వరలోనే 2-3 రోజుల్లోనే జరిపించి వాస్తవాలు ప్రజల ముందు భక్తుల ముందుకు తెచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఏజే న్యూస్.